हेलो फ्रेंड्स, फर्स्ट थैंक यू मंचर श्रीनिवास गारु मी आर्टिकल चदवानि इंतकुंदु मुच्चटिलो वेंटने सरे नाकु तेलिसिन फ्रेंड्स की रीच अवडं कोसम चेप्पालनिपिंचिंदि। अनवांटेड लोडिंग अने टाइटिल तो वच्चानु। इदि ई मध्य ओक ट्रेंड लागा मारिपोयिंदि। कोडिंग अनेदि कोडिंग एवरु चेयालि, एवरिकि अवसरं, చిన్న పిల్లలకి కోడింగ్ అవసరమా, పిల్లలకి ఏం నేర్పాలి ఈ టైంలో, పిల్లలకి ఏం కావాలి అనేది కొంచెం కొంచెం సెన్సిబుల్ విషయం। కోడింగ్ నేర్చుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదు పిల్లలకి। పేరెంట్స్ ప్లీజ్ ఈ విషయం అర్థం చేసుకోండి। ఆన్లైన్ దొరికింది కదా అని చెప్పేసి వాళ్ళు ఏదో యాడ్లు ఇస్తున్నారు కదా, క్రికెట్ మ్యాచ్లప్పుడు యాడ్లు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఏదో కోడింగ్లో ఒక యాప్ తయారు చేసినందుకు ఏది కుప్పలు తెప్పలుగా ఏది ఇన్వెస్టర్స్ అందరూ వచ్చేసినట్టుగా చూపిస్తున్నారు కదని చెప్పేసి అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ ఇదంతా। మీ పిల్లలకి ఏం కావాలో చూసుకోండి। ఈ టైంలో 2వ తరగతి చదివే పిల్లలు, 3వ తరగతి చదివే పిల్లలు, 8, 9, 10వ తరగతి వరకు వాళ్ళకి ఇలాంటి చెత్త ఇవ్వకండి। చెత్తనే అవసరం లేదు ఈ ప్రపంచంలో। కోడింగ్ లేకుండా మనం బతికేస్తున్నాం, ఓకేనా? మనకెవరికి కోడింగ్ తెలియదు, వాళ్ళకి అక్కర్లేదు। ఎప్పుడు కావాలి కోడింగ్? ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కావాలి, అప్పుడు నేర్చుకోమని చెప్పండి। మరి 2వ తరగతి 3వ తరగతి పిల్లల కోడింగ్ ఏంటండి? నాన్ సెన్స్। మొన్న నాకు తెలిసిన ఒక మేడం కూడా అడిగారు, మా పాపకి కోడింగ్ నేర్పించమంటారని। నేను అబ్సల్యూట్లీ నో అని చెప్పిన, అవసరమే లేదు మేడం అని చెప్పాను। మా అబ్బాయిలకి నేను నేర్పట్లేదు, మా పెద్ద అబ్బాయి 9th క్లాస్, వాడేదో ఒక 10 సార్లు ఒక యాప్ తయారు చేస్తా అని చెప్పేసి చూసి వాడు సొంతంగా ఏదో నేర్చుకున్నట్టుగా అనిపించాడు, కానీ అది కూడా కొద్దిసేపే। ఎక్కువ ఐక్యూ ఉన్న పిల్లలకు కూడా అన్నెసెసరీ టెన్షన్ అది। ఈ టైంలో పిల్లలకి ఏం కావాలి? కరోనా టైం అనేది ఒకటి వచ్చింది, మీరు పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి। నేను ఒక టీచర్గా చాలా మంది పిల్లలతో మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళ స్కూల్ క్లాసెస్ ఆన్లైన్లో వింటున్నందుకే తలనొప్పి వచ్చేస్తుంది వాళ్ళకి, అన్నన్ని గంటల సేపు కంప్యూటర్ స్క్రీన్ చూస్తున్నందుకు। మరి వాట్స్ రాంగ్ విత్ యూ పీపుల్? పిల్లలు ఓకేనా, ఏ క్లాస్లో ఉన్నారు, ఏ ఏజ్లో ఉన్నారు, వాళ్ళకి ఏం కావాలనే విషయంలో ఒక పర్ఫెక్ట్ క్లారిటీ ఉంచుకోండి। నేనైతే ఇది ఒక నాన్ సెన్స్ అని చెప్తాను, పిల్లలకి ఏది అవసరమో నేర్పండి, మోరల్స్ నేర్పండి, విలువలు నేర్పండి, ఎలా బతకాలో నేర్పండి, ఎలా ఉండాలో నేర్పండి, పక్క వాళ్ళతో ఎలా ఉండాలో నేర్పండి, తోటి వాళ్ళతో ఎలా షేర్ చేసుకోవాలో నేర్పండి। వాటి కోసం యూట్యూబ్లో బోల్డ్ అని మంచి మంచి మోరల్ స్టోరీస్ ఉంటాయి, అలాంటివి నేర్పండి। కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పండి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఇలాంటివి నేర్పండి। కోడింగ్ అన్నం పెట్టండి అన్న, ఓకేనా? ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి మన దగ్గర, ఎంతమంది బయటకు వస్తున్నారు రోజుకి, సంవత్సరానికి బయటకు వస్తున్న ఇంజనీరింగ్ వాళ్ళు ఎంతమంది, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు ఎంతమంది, ఎవరెవరు ఎన్నెన్ని డబ్బులు సంపాదిస్తున్నారు? అబ్సల్యూట్లీ నాన్ సెన్స్, అబ్సల్యూట్లీ। ఓకే, మీకు కావాల్సింది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు, ఓకే, కోడింగ్ నేర్చుకోవడం తప్పు కాదు, చిన్నపిల్లలకి నేర్పడం తప్పు, చిన్నపిల్లలకి నేర్చుకోవాలి, వాళ్ళు నేర్చేసుకొని సాధించాలన్న ఆలోచన కూడా తప్పు। ఏ ఏజ్లో ఏది కావాలో అదే కరెక్ట్. ఇప్పుడు పిల్లలకి బేసిక్ మ్యాథమెటిక్స్ నేర్పండి, వేదిక్ మ్యాథమెటిక్స్ నేర్పండి, ఓకేనా? ఈజీగా క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలో నేర్పండి, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, పర్సంటేజెస్ ఇవి ఎలా చేయాలో ఒక లైవ్ ఎగ్జాంపుల్స్తో నేర్పండి। అలాంటి వాటి కోసం ఏదైనా ట్రై చేయండి, అంతేకాని ఏదో యాప్ తయారు చేస్తాను లేదో ఏదో కోడింగ్లోకి మా వాడిని ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లాగా చేస్తాను, నాట్ రిక్వైర్డ్. వాడు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నాడు వాడిని అవనీయండి, మీ అభిప్రాయాలు వాడి మీద వద్దకండి। ఏదో ఎవడో చేశాడని చెప్పేసి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివేసి 10 ఏళ్ల పిల్లాడు కంపెనీకి సీఈఓ అయిపోయాడు, చిన్నప్పుడు 2వ తరగతి నుంచి 2 ఇయర్స్ ఏజ్ నుంచి కోడింగ్ నేర్చుకున్నాడు, అందరి వల్ల అన్నీ అవ్వవు, అసలు మనం చేయాల్సిన అవసరమే లేదు। ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఆ టీవీలో యాడ్లు వచ్చిన ప్రతిసారి, టీవీలో యాడ్లనే కాదు మొబైల్లో ఏదైనా చూసినప్పుడు కూడా, ఏదైనా కొత్త యాప్ వచ్చినప్పుడు కూడా, వాటిలో ఈ కోడింగ్ యాప్లే ఎక్కువైపోయాయి, నవ్వు వస్తుంటుంది యాడ్లు చూస్తుంటే కూడా। ఆన్లైన్ ఎడ్యుకేషనే కరెక్ట్ కాదు, కానీ మనకు వేరే ఆప్షన్ లేదు, దాన్ని సో కాల్డ్ కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా ఆన్లైన్ని కూడా
జనాలని రుద్దేస్తా ఉన్నాయి. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటువంటి క్లాసులు వినడానికే వాళ్ళకి ఎనర్జీ సరిపోవట్లేదు, వాళ్ళ కళ్ళ మీద స్ట్రెయిన్ అవుతుంది, వాళ్ళ బ్రెయిన్ మీద స్ట్రెయిన్ అవుతుంది, టీచర్తో ఐ కాంటాక్ట్ లేకపోవడం వల్ల, టీచర్ను డైరెక్ట్ గా చూస్తూ మాట్లాడకపోవడం వల్ల టీచర్లకి ఇబ్బందిగానే ఉంది, పిల్లలకి ఇబ్బందిగానే ఉంది. ఈ ఇబ్బంది చాలు, కొత్త ఇబ్బందులు క్రియేట్ చేయకండి. మై కైండ్ సజెషన్ ఇస్ కరోనా లాంటి వాతావరణం నుంచి మనం బయటకు వచ్చిన వెంటనే పిల్లల్ని ఫిజికల్గా స్టిఫ్గా ఉండేలా స్కూల్కే పంపండి, కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి. కానీ ఏదో నేర్చేద్దాం, ఏదో చేసేద్దామని ఇలాంటి అన్వాంటెడ్ లోడింగ్ పనులు చేయకండి. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఆఫ్ ఎనీ కార్పొరేట్ కంపెనీ. ఐఎమ్ అగెన్స్ట్ ఆఫ్ ద సిస్టమ్ వేర్ యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ టు ద స్మాల్ కిడ్స్. వాళ్ళని స్వతహాగా పెరగనివ్వండి. వాళ్ళు రేపటి మనల్ని మోసేది వాళ్ళే, రేపటి ఫ్యూచర్ వాళ్ళే. వాళ్ళకి ఇప్పటి నుంచి ఏబిసిడీలు చక్కగా రావు వాళ్ళకి. అలాంటి వాళ్ళని తీసుకెళ్లి మనం కోడింగ్లు చేయించేస్తాను, డీ కోడింగ్ చేయించేస్తాను, వాటితో యాప్లు చేయిస్తాను. ఏం చేసుకుంటాడు వాడు, ఏం చేసుకుంటాడు? ఈ 4 గంటల సేపు మొబైల్ ఇచ్చి, ఈ 4 గంటల సేపు వాళ్ళకి ట్యాబ్ ఐప్యాడో లేకపోతే ఒక పెద్ద కంప్యూటర్ స్క్రీన్ ముందో పెట్టేసి చేయించడమే ఒక వర్స్ట్ థింగ్. 1 గంట వాళ్ళని ఆటలాడించండి, వీలైతే వాడితో పాటు మీరు ఆడండి, అంతే. ఇది నా కైండ్ సజెషన్. ఓకేనా? ఎవరికన్నా ఇంకా అలాంటి ఆలోచన ఏమన్నా ఉండుంటే, ఓకే, మీరు వాటికి పెట్టాలనుకున్నటువంటి డబ్బు లేదన్నా ఉంటే, వాటితో పిల్లలకి బోల్డ్ అని గేమ్స్ దొరుకుతూ ఉంటాయి. ఓకేనా? అలాంటి గేమ్స్ ఏదైనా కొనిచ్చి ఫిజికల్గా ఉండేటటువంటి మీ ఇంటి దగ్గర వాడు ఫిజికల్గా ఆడుకునేటటువంటి గేమ్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. అన్నెసరిగా పిల్లల బ్రెయిన్స్ పైన ప్రెషర్ పెట్టొద్దు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కోడింగ్ నేర్చుకొని చేసేది ఏమీ లేదు. ఓకేనా? సరే, ఇంటర్మీడియట్కి వచ్చాడు, ఇంటర్మీడియట్లో ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, రేపు శాట్ ఎగ్జామ్ రాసి యూఎస్ వెళ్ళిపోతున్నాడు, అలాంటి వాళ్ళు నేర్చుకుంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, వాడికి ఆల్రెడీ వచ్చు లేదా వాడికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, స్వతహాగా నేర్చుకోగలుగుతాడు, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. 2వ తరగతి 3వ తరగతి పిల్లలకి ఏంటండి మాస్టర్, నాట్ యాక్సెప్టబుల్. ప్లీజ్ డిలీట్ దట్ ఐడియా, రిమూవ్ దట్ ఐడియా ఫ్రమ్ యువర్ మైండ్స్, ఈవెన్ సజెస్ట్ యువర్ ఫ్రెండ్స్. ఓకేనా? అసలు వద్దు, అలాంటి చెత్త ఎడ్యుకేషన్ సిస్టంలోకి పిల్లల్ని దింపకండి. పిల్లలకు మంచి విలువలన్నటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఏమి ఇవ్వాలనుకుంటున్నాం మనం ఈ విషయం చెప్పండి. వాళ్ళు ఏమి ఇవ్వాలనుకుంటున్న విషయం వాళ్ళ నుంచి తెలుసుకోండి. వాళ్ళు ఎలా అయితే సొసైటీకి బెస్ట్గా ఉంటుందో అలాంటి పనులు వాళ్ళు చేసేలా ఇప్పటి నుంచి వాళ్ళని మౌల్డ్ చేయండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. మీరు ఒక కోర్సులో జాయిన్ చేసి వాళ్ళకి ఇంకో గంట ఎంటర్టైన్ చేస్తున్నామని మాత్రం అనుకోకండి. దే నీడ్ యువర్ ప్రెజెన్స్, దే నీడ్ యువర్ సపోర్ట్ నౌ, నాట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా లెర్నింగ్స్. ఓకే, కొంచెం టైం తీసుకోండి. మీరు కూడా మోరల్ స్టోరీస్ అవి చదవండి. మనం చిన్నప్పుడు మన బామ్మలు తాతయ్య చెప్పినటువంటి మంచి కథలు ఏవైతే ఉన్నాయో, ఓకేనా, రామాయణాలు మహాభారతాల నుంచి ఉన్నటువంటి మంచి మంచి స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వాళ్ళకి ఇంజెక్ట్ చేయండి. అందులో ఉన్నటువంటి వీరత్వం, అందులో ఉన్నటువంటి దానగుణం, అందులో ఉన్నటువంటి సొసైటీకి ఏదైనా చేయాలనేటువంటి తత్వం, ఇలాంటివన్నీ పిల్లలు ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేయండి. హోప్ యు అండర్స్టాండ్ మై పాయింట్. ఓకే, థ్యాంక్ యూ మంచాల శ్రీనివాస్ గారు, ఒక మంచి పాయింట్ చెప్పడానికి ఈరోజు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ మై డియర్ పేరెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఓకేనా? పిల్లల్ని కంఫర్ట్గా పెరగనియండి, హ్యాపీగా పెరగనియండి, గర్వంగా వాళ్ళని చూస్తే మనకు గర్వం కలిగేలా వాళ్ళు పెరగనియండి. ఓకేనా? వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి. బాల్యాన్ని ఎంజాయ్ చేయాలి. మనం చేసాం చూసాం బాల్యం. ఓకేనా? మనం 40, 45, 50లో ఉన్నామంటే మనం చిన్నప్పుడు ఎంజాయ్ చేసాం కదా, అలాంటి బాల్యం పిల్లలకి ఇవ్వండి. రైట్, డన్, థ్యాంక్ యూ.